ప్రభుత్వాన్ని మేము కాపాడుతామని చెప్తున్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఏం స్పందిస్తారనేది ఒక కీలకమైన అంశం. స్పందించాల్సిన అవసరం ఉంది ఒకటి. రెండోది సరే, జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కువ మీడియాతో మాట్లాడరు కాబట్టి ఆ విషయం పక్కన పెడితే పార్టీలో ఏం చర్చ జరుగుతుంది? మీలాంటి వాళ్ళందరికీ ఏమైనా సిగ్నల్స్ అందాయా? ఎమ్మెల్యేలు మన వాళ్ళు కాదు, ఇంకా మనం జనంతో ఉందాం, మన జనమే మనకు ముఖ్యమైన అలాంటి సిగ్నల్స్ ఏమైనా వచ్చాయా? ఈ రోజు మా ఎమ్మెల్యేలు తీసుకున్న నిర్ణయంలో కీలకమైన అంశం ఏంటంటే, వీరు చెప్పినట్టుగా మేము గతంలో అవిశ్వాసం పెట్టమని అడిగినప్పుడు ద గ్రేట్ చంద్రబాబు నాయుడు గారు చెప్పిన విషయం ఏంటంటే, సింగిల్ డిజిట్ ఉన్న పార్టీలు ఇటు వైఎస్ఆర్ కానీ ఇటు కేసీఆర్ పార్టీ కానీ వాళ్ళు చెప్పితే మేము నడుచుకోవాలా, మేము మాకు అవిశ్వాసం పెట్టాల్సినటువంటి బాధ్యత మాకుంది, మేము ఎప్పుడు పెట్టాలో మాకు తెలుసు, వాళ్ళు చెప్తే మేము పెట్టాల్సిన అవసరం లేదు అని చెప్పి స్పష్టంగా చెప్పారు. కానీ కమాన్ కలిసి మనం పడకూడదాము అని చెప్పలే, నువ్వు చెప్తే నేను చేయాల్సిన అవసరం లేదు, నాకు ఇష్టమైనప్పుడు నేను పెడతానని చెప్పేసి ఆయన ఆ రోజే దాన్ని తోచిపుచ్చడం జరిగింది. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో రోజు మన మీడియాలో చర్చ జరుగుతుంది ఏంటి? అధికార పక్షం ప్రతిపక్షం కలిసిపోయినే రోజు జరుగుతుంది, మేమేం అపవాదం చేయలే. వాస్తవ పరిస్థితులు చూస్తుంటే 8 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీ ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసే అనేక తప్పుడు పనుల్ని ప్రశ్నించాల్సింది పోయి ప్రజల్లోకి వెళ్ళినప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారిని అమ్మనాపూతులు తిట్టారు. హైదరాబాద్ వచ్చిన తర్వాత ఈ పార్టీ చాలా బాగా పనిచేస్తుందని చెప్పేసి కిటాబ్ ఇచ్చినటువంటి పరిస్థితిలో 24 మంది ఎమ్మెల్యే మేము ఏం చేయాలి? ఓకే, ఇప్పుడు సత్య గారు చాలా తెలుగు మాట్లాడుతున్నారు. ఒకటి, ఇక్కడ అమాయకత్వం మాట్లాడు కాబట్టి న్యూస్ కేంద్రం దగ్గర రాగలిగారు. అమాయకత్వం చెప్తున్నారా లేదు ప్రజలు అమాయకం అనుకుని మాట్లాడుతూ నాకు అర్థం కావట్లేదు. కాన్స్టిట్యూషన్ పైన అవగాహన ఉన్నా, రాజ్యాంగంపై ఏమైనా అర్థం చేసుకున్నా, శాసనసభ ప్రొసీడింగ్స్ ఏమన్నా తెలుసుకోగలిగి మాట్లాడినా బాగుండేది. రెండు రకాలండి ఇక్కడ, కాన్ఫిడెన్స్ మోషన్, నో కాన్ఫిడెన్స్ మోషన్ ఉంటుంది. మీరు అంత బలమైన వాళ్ళైనప్పుడు ప్రభుత్వానికి మద్దతు ఇచ్చేటువంటి 30 మందో 60 మందో 70 మందో మా చేతుల్లో అన్నప్పుడు మీకు ఎవరి సహకారం? ఎందుకంటే పడబడిన క్యాట్ మీరే సంపాదించుకోవచ్చు. గవర్నర్ దగ్గరికి వెళ్ళి ఒక లెటర్ ఇచ్చేస్తే ఇమీడియట్ గా కాన్ఫిడెన్స్ మోషన్ మూవ్ చేస్తారు, ఇమీడియట్ గవర్నర్ పడిపోతుంది. ఇది ప్రజలకి ఏమైనా అమాయకులు అని చెప్తా ఉన్నారా? మీరు ప్రజలు చాలా పోగు పెడతా ఉన్నారా? అంటే మీదకి బెదిరిచ్చేసి నా మీద ఏమి యాక్షన్ తీసుకోకండి, తీసుకునే ఈ పని చేస్తా అని చెప్పి బెదిరిచ్చేసి ఒప్పందం చేసుకోవడానికి ఒక అదొక స్ట్రాటజీ వర్కౌట్ చేశారు. రెండో ఏమంటు ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు మీరు చెప్తే పెట్టాలనా అని అన్నాడు అని. ఈ ఎప్పుడు చేయాలి అడుగుతున్నారు? శాసనసభ లేనప్పుడు అడుగుతున్నారు. రేపు శాసనసభ ఇంకా వస్తుంది కదా అని చెప్పేసి అని మేము నిర్ణయం తీసుకోవడం మేము సిద్ధపడితే ఎట్లా పెడతారు కదా, పెట్టినప్పుడు మీకు మళ్ళీ మద్దతు ఆ రోజు ఇవ్వకపోతే బాగుండదని చెప్పి జాగ్రత్త పడి వాళ్ళు జాగ్రత్త పడి మాట్లాడుతూ ఉన్నారు. అంటే మీరు మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నది ఎవరు? ఇక్కడ కాంగ్రెస్ ఉందో వైఎస్ఆర్ కాంగ్రెస్ వేరే కానే కాదు, ఒక్క తానులో గుడ్డలే, పేర్లు కూడా ఒకటే ఉన్నాయి. మొదటి ఇక్కడే కీలకమైన పాయింట్, జగన్మోహన్ రెడ్డిని ఈ ఎమ్మెల్యేలని విడివిడిగా చూడాల్సిన అవసరం వస్తుంది. నిన్నటి నుంచి అలాంటి పరిస్థితి కనిపిస్తుంది. వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారితో డీలింక్ అయి మాట్లాడుతున్నారా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి అనుసరణలో మాట్లాడుతున్నారా అనేది రాజకీయ పరంగా జరుగుతున్న చర్చ. ఒక్క నిమిషం, మనకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అధికార పార్టీ మరో అధికారి గట్ట రామచంద్ర గారు లైన్ లోకి వచ్చారు దీని మీద స్పందించడానికి. రామచంద్ర గారు గుడ్ మార్నింగ్ అండి. అందరూ మాట్లాడారు.